మీ గంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా కూడా సార్ ఇది మా కట్టుబాట్లు, ఖచ్చితంగా మా ప్రకారమే అన్నీ పోవాలి అనేది మీ అభిప్రాయం, మంచిదే. బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే దానికి చట్టానికి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. వీలున్నంత వరకు మీ కట్టుబాట్ల ప్రకారమే అన్నీ చేసేందుకు మేము ట్రై చేస్తాం. కానీ కొన్ని చోట్ల చట్టం వేరేగా ఉంటుంది. మీరేం చేస్తారు, చట్టం మాకు సమస్య లేదు, మా కట్టుబాటే మాకు కావాలంటారు, అక్కడ ఇబ్బంది అవుతుంది. అది మీరు గ్రహించాలి. ఎంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు చేసినప్పుడు మనం ఏమనుకున్నామంటే సరే మిమ్మల్ని బలవంతంగా అతనితో మాట్లాడలేము, బలవంతంగా అతని పనులు ఏవైనా ఉంటే మీతో చేయించలేము, కాబట్టి అది మేము మీకు చెప్పలేము కూడా. కాకపోతే ఆ రోజు వాళ్ళ పిల్లల్ని స్కూల్కు రాని ఇప్పటి వరకు వెంకటేష్లే కదా వెంకటేష్లు చెప్పింది విన్నా తర్వాత గ్రామ ప్రజలు మీరు కూడా విషయం చెప్పారు. గతంలో వాడి వారు ఆల్రెడీ దీని మీద విచారణ జరిపారు కాబట్టి ఆయనకి దీని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. సో ఎక్కడో ఒక చోట మనం కొంతవరకు అడ్జస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ సమస్య ఏమవుతుందంటే కంటిన్యూగా కొనసాగుతూ ప్రతిసారి ఇదే విధంగా దీని మీద పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. ఒకటి ఆ పడవ వలకు సంబంధించి అప్పు అనేది చెల్లించడం జరిగింది కాబట్టి దాన్ని మనం చేసినట్టయితే అక్కడ ఎటువంటి ఇష్యూ రాదు. కేసులకు సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఎవరైనా ఒక వ్యక్తి కేసు పెట్టినప్పుడు ఎవరైనా పెట్టచ్చు, ఎవరి మీద ఏదైనా నన్ను కొట్టేదని పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. సో దాంట్లో నిజాలు ఏంటనేది పోలీసు